రాఫెల్ ఫస్ట్ బ్యాచ్ మొహరింపు కూడా వ్యూహాత్మకంగానే చేయబోతుంది. కేంద్రం పగలు రాత్రనే తేడా లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా లక్ష్యాన్ని ఈజీగా ఛేదించడం రాఫెల్ స్పెషాలిటీ. సరిహద్దు దాటకుండానే పాక్లోని ఓ మూల టార్గెట్నైనా పక్కాగా కొట్టేస్తుంది. రాఫెల్ జెట్ ఫైటర్ ఉన్న దేశాలు ప్రపంచంలోనే నాలుగే. ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతర్, తర్వాత మన దగ్గరే ఈ విమానాలు ఉన్నాయి. రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 12 మంది పైలట్లు వీటిని నడపడంలో శిక్షణ తీసుకున్నారు. మొత్తం 36 మంది పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వాలని రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతానికి 5 విమానాలే వస్తున్న రఫెల్ పూర్తి స్థాయి ఆయుధ వ్యవస్థ అక్టోబర్లో భారత్కు చేరనుంది. రఫెల్ జెట్ ఫైటర్లతో పాటు ఆ యుద్ధ విమానాలతో ప్రయోగించే మిసైళ్లను కూడా భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ క్షిపణుల్లో కొన్ని ఇప్పటికే అంబాలాకు చేరుకున్నట్లు సమాచారం. వీటిల్లో అత్యంత శక్తివంతమైన మెటియోర్ మిసైళ్లు ఉన్నాయి. ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించే మోటియోర్ క్షిపణి ధర ఒక్కొక్కటి 20 కోట్ల రూపాయలు. ఈ క్షిపణి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తుంది. వీటితో పాటు ఆకాశం నుంచి భూమి మీదకు ప్రయోగించే స్కాల్ఫ్ క్షిపణులు, తక్కువ దూరంలో లక్ష్యాలను ఛేదించే హ్యామర్ క్షిపణులను కూడా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తుంది భారత ప్రభుత్వం. రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ నుంచి హ్యామర్ క్షిపణులు కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకోబోతుంది. భారత సైన్యం ఈ క్షిపణులను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ హ్యామర్ క్షిపణుల్ని కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. స్వల్ప వ్యవధిలో ఆర్డర్ పెట్టినప్పటికీ భారత్ కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలకు ఆ క్షిపణులను సరఫరా చేసేందుకు ఫ్రాన్స్ సిద్ధమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హ్యామర్ క్షిపణులను దూరం నుంచి సులభంగా ఉపయోగించవచ్చని, గాలిలో నుంచి భూమిపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణితో లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించవచ్చని వాటిని తయారు చేసిన సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సంస్థ చెబుతోంది. అసలు పేరు ఆర్మెంట్ ఎయిర్ సోల్ మాడ్యులేయర్. ఫ్రాన్స్ మార్కెట్లో విక్రయానికి ఉంచినప్పుడు దీనిని హ్యామర్ అని పిలవడం ప్రారంభించారు. తర్వాత అదే పేరు స్థిరపడింది. హ్యామర్ అంటే హైలీ ఎజైల్ మాడ్యులర్ మానిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అని అర్థం. రాఫెల్ యుద్ధ విమానాలు హ్యామర్ క్షిపణుల్ని ప్రయోగించడం అంటే రామబాణం ప్రయోగించినట్లే. ఈ సిస్టమ్ చాలా సులభంగా సమన్వయం చేసుకుంటుంది. గైడెన్స్ సాయంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ముఖ్యంగా సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడినా ఇది జామ్ కాదు. క్షిపణి ముందు ఉన్న గైడెన్స్ కిట్లో జీపీఎస్, ఇన్ఫ్రారెడ్, లేజర్ లాంటివి ఫిట్ చేసింది సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సంస్థ. హ్యామర్ మిసైల్ పర్వతాల్లోని బంకర్లను కూడా ధ్వంసం చేయగలదు. రఫేల్ యుద్ధ విమానానికి అణుక్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఉంది. ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలను కూడా ఇది ప్రయోగించగలదు. రాఫెల్లో రెండు రకాల క్షిపణులు ఉంటాయి. ఒక దాని రేంజ్ 150 కిలోమీటర్లు, రెండో దాని రేంజ్ సుమారు 300 కిలోమీటర్లు. అణ్వాయుధాలు మోసుకెళ్లగలిగే రాఫెల్ గాలిలో నుంచి గాలిలో 150 కిలోమీటర్ల దూరం వరకు క్షిపణిని ప్రయోగించగలదు.
గాలిలో నుంచి భూమిపైకి ఇది క్షిపణిని 300 కిలోమీటర్ల వరకు ఫైర్ చేయగలదు. ఇలాంటి యుద్ధ విమానం చైనా పాకిస్తాన్ దగ్గర లేదు. ఇది భారత వైమానిక దళం ఉపయోగించే మిరాజ్ 2000 జెట్ ఫైటర్ కు ఆధునిక రూపం. భారత వైమానిక దళంలో ప్రస్తుతం 51 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఉన్నాయి. రఫెల్ బహుముఖ ప్రతిభ గల యుద్ధ విమానం. దీంట్లో అన్ని రకాల కంబాట్ ఏవియేషన్స్ మిషన్స్ ఉన్నాయి. వీటిలో గగనతల ఆధిక్యతని, గగనతల రక్షణ, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, ఇన్ డెప్త్ స్ట్రైక్స్, రినైన్సెన్స్ న్యూక్లియర్ దాడులను అడ్డుకునేవి ఉన్నాయి. భారత వైమానిక దళంలో రఫెల్ పెద్ద గేమ్ చేంజర్ అనేది నిస్సందేహం. ఎందుకంటే ఏ శత్రుదేశం కూడా గగనతలంలో దీని ఆపరేషన్స్ ను అడ్డుకోలేదు. పొరుగు దేశాలు సరిహద్దుల్లో పదే పదే కవ్విస్తున్నా భారతదేశం శాంతినే కోరుకుంటుంది. శాంతిని కాపాడుకోవడం అంటే ఒక చెంపన కొడితే రెండో చెంప చూపించడం కాదు, రెండు చెంపలు వాయించడమే ప్రస్తుతం శాంతిని కాపాడే విధానం. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో పాలకులు చేసిన తప్పులు పునరావృతం కాకుండా భారత్ ను శత్రు దుర్భేద్యంగా మార్చాలని భావిస్తుంది మోదీ సర్కార్.